నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఏ అంటే ప్రస్తుతం రాజ అధికార పార్టీ మిమ్మల్ని టార్గెట్ అలా అని నేను నేనేం అనుకోవట్లేదు మీరు జరిగిపోయారా కావాలని మిమ్మల్ని అలా ఏం కాదు అలా నేను అనుకోవట్లేదు అధికారంలో ఉన్న పార్టీ ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం రాలే కదా రెండు వేల తొమ్మిదిలో నుంచి నేను ఉద్యమంలోనే ఉన్నాను తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటి నుంచి కూడా గత తొమ్మిదేళ్ళుగా కూడా ఒకే పార్టీ ఉంది అదే టార్గెట్ నిజమైతే ఎనిమిదేళ్ళ క్రితం ఏడేళ్ళ క్రితం ఆరేళ్ళ క్రితం జరగకపోనా ఇంకో పాయింట్ ఉన్నది అంటే మీరు అంటే ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఇక్కడ జనరల్గా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ హిందూ పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ అంటారు తప్పది అసలు హిందువుల పార్టీ బీజేపీ కానే కాదు అదే నిజమైతే గోవాలో ఒక క్రిష్ట ముఖ్యమంత్రి ఎందుకు ఉంటాడు లేకపోతే అందులో ముస్లింస్ వెళ్ళి ఎందుకు ఉంటుంది హిందువులకే సపరేట్ అయింది అది ఆ పార్టీ కానే కాదు హిందువుల గురించి అలా అనుకుంటే శివసేన శివసేన హిందువుది కాదా నేను అదే అట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళందరూ హిందువులు గారా అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నదా నేను క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు అలా ఓన్ చేయొద్దు మీడియాలో అక్కడ ఇక్కడ హిందువులకు నిజమైన పార్టీ హిందువుల తరఫున మాట్లాడే పార్టీ బీజేపీ అని చెప్పడం వల్ల అవునా నిజమా అని కొంతమంది అమాయక ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది నేను అదనట్లే అంటే ఇన్ని వ్యాఖ్యలు చేసిన మీరు ఓకే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే ఇప్పటిదాకా బహిరంగరేషన్ ఎప్పుడు ఎక్కడ కూడా అంటే వ్యతిరేకించలేదు అంటే ఇక్కడ బీజేపీ పార్టీ మిమ్మల్ని కాపాడుతుందా ఎవరు బీజేపీ పార్టీ అన్న నన్ను కాపాడుతుంది అనడానికి ఏమాత్రం ఆధారాలు లేవు నాపై దాడి చేయించింది బండి సంజయ్ నేనే అని స్వయంగా చెప్పాడు ఆయన మీద హైకోర్టులో కేసు వేశాను ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ప్రజాస్వామ్య విధంగా ఎంపీగా గెలిచినటువంటి ఒక మనిషి తోటి మనిషిని కొట్టించడం అనేది అత్యంత పాశవికమైన నిరంకుశత్వమైన నేరంతో కూట్టిన కుట్ర అలాంటి నిచత్వానికి దిగజారాడు కాబట్టి నా మీద దాడి చేసిన వాళ్ళని నేనే దాడి చేయించానని చెప్పాడు కాబట్టి ఆయన మీద కేసు వేశాం అలాగే ఆ పార్టీ నన్ను కాపాడుద్ది ఆ పార్టీ నన్ను కొట్టుద్ది అని అనుకోలేదు నన్ను భారత రాజ్యాంగం కాపాడుద్ది తప్ప ఇంకెవడు కాపాడలేడు అలాగే నా నోరు కూడా నన్ను కాపాడుద్ది నా వ్యక్తిత్వము నా క్రమశిక్షణ నా ప్రవర్తన నా మాట తీరు నేను ఇంకా ఇతరులకు గాయపడకుండా ఒకవేళ ఆ వక్రీకరించే అవకాశం కూడా ఇవ్వకుండా ఉంటే నా ఇంటికి ఎవడు పీకలేడు ఒకవేళ నేను మళ్ళీ కాంట్రవర్సీలు చేస్తున్నావు కించపరచడం ద్వారా అవమానించడం ద్వారా సంచలనం కావాలనే కక్కుర్తికి నేను పడితే వాళ్ళ వాళ్ళ దైవాలను వాళ్ళ మతాలను అవమానించి కించపరుస్తే మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉంది కానీ నేను వాటిని గౌరవిస్తూనే లోటుపట్టను సూచిస్తూ సున్నితంగా అర్థం చేసుకోమని అర్థిస్తే వాళ్ళు మారితే సంతోషం మారపోతే వాళ్ళ వాళ్ళ ఇష్టం